సార్ సమంత రెండో పెళ్ళికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఇందులో ఒక మాట ఉంది ఏంటంటే ఒక అభిమాని తన ఇన్స్టా పోస్ట్లో నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా అంతమందిలో నేను ఒకరిని అంటూ చెప్తూ ఈ లోకం వ్యతిరేకం అయితే నేను ఆ లోకానికి వ్యతిరేకంగా ఉంటా అని చెప్పేసి ఒక కమెంట్ చేశాడు చాలా ఉంది అందులో అందులో ఆమె అంటే సమంత రిప్లై ఇస్తూ నీ వెనుకున్న జిమ్ నన్ను బాగా ఆకర్షిస్తుంది అని చెప్పేసి అట్లా మాట్లాడడం వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ ఇంకా రెండో పెళ్లి చేసుకుంటారు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ చేసుకునే అవకాశం ఉంది అంటారా పెళ్ళా పెళ్ళి చేసుకోమని నేను కూడా పెళ్ళి కాదు లివ్ ఇన్ రిలేషన్షిప్ నేనైతే వాటి చేతుల్లో నువ్వు వీళ్ళు కూర్చోవని చెప్పడానికి లేకపోతే విడిపోయేమని నీ ప్రాపర్టీ ఆటి సగం ఇచ్చి ఆడ ప్రాపర్టీ నువ్వు తీసుకుని ఎందుకన్నా పెళ్ళి ఎందుకన్నా సమంత వాట్ ఐ అడ్వైస్ ఇంక ఆ దగ్గర మొట్టమొదటి పదిహేను సంవత్సరాల క్రితం చేసింది కాబట్టి నిజంగా ఉంటే ఫోన్ చేసి కూడా చెప్తాను ఆ చెప్పాలంటే అబ్బాయి వెరీ స్మార్ట్ గర్ల్డ్ అది చెప్పాను కదా సరదాగా దొంగ ముక్క అయ్యి అన్నాను కదా ఎందుకన్నా షీజ్ వెరీ స్మార్ట్ గర్ల్డ్ ఈజ్ డిస్ దిస్ జనరేషన్ గర్ల్డ్ అమ్మాయి ఆడవాడో ఫ్యాన్ ఆడు ఫ్యాన్ ఉంటే వాడుకోలేకపోలేదు అటు ఉంటే అప్పుడు పోవడదు మొదలు ఆడొక్కడేది కొట్టాడు అందరికీ చెప్తాను నేను అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యాన్ని అవసరం నన్ను వెళ్ళి చేసుకున్నాడు క్వాలేటీ నేను ఈ ఫ్యాన్ మీద సినిమా తీశాను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆమెని హనుమాలిక్ తమ్ముడిని పెట్టి సర్వర్ సుందరంగా అబ్బాయి అని దాని గుండె కూడా ఇస్తానంటుంది ఒక యాక్ట్రెస్ హీరోయిన్ ఆమెని క్యారెక్టర్ మంచి అందులో ఇంద్రజా ఉంటుంది ఆమెని ఉంటుంది ఇంకొక మలయాళి యాక్ట్రెస్ ఉంటుంది సత్యనారాయణ చంద్రబోహన్ మంచి క్యారెక్టర్స్ సర్వర్ సుందరంగా అబ్బాయి అని పెట్టాం ఓకే సో అది ఒక గుండె ఆపరేషన్ చేశారు కదా గుండె తీసి గుండె దాని మీద మొట్టమొదటి సినిమా తీశాను అది ఇప్పుడు త్వరలో డిటెల్ వస్తుంది ఎందుకంటే అంటే అది ఒక దానిపైన హృదయాంజలి అని పెట్టాలి అది ట్యాగ్ లైన్ పెట్టాం ఇప్పుడు హృదయం హృదయం వస్తుంది అంత మంచి అంత గొప్ప ఫ్యాన్ ఓకే ఆ క్యారెక్టర్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ తమ్ముడు డబ్బు క్రిష్ మాలిక్ అని పెట్టాం బొమ్మని తీసుకొచ్చి ఇప్పుడు అడికోడికే అర్మాన్ మాలిక్కి సింగర్ అర్థమవుతుందిప్పుడు మొన్న ఫోన్ చేశాడు సార్ ఆ సినిమా మొత్తం ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఉండే ఓటీటీకి ఇస్తారా అని చెప్పి ఇస్తాను ఇది ఇస్తే ఇస్తా చెప్పాను చెప్పినా సరే అది విషయం ఏంటంటే ఇప్పుడు అటువంటి గ్రేట్ ఫ్యాన్ ద ఫ్యాన్ అనే బుక్ కూడా ఉంది ఆ బుక్ ఆధారంగా తీసిందే పాలైవేన చౌళయ్య అని సుహాసిని ఫస్ట్ ఫిలిం ఇన్ తమిళ్ దాన్నే వంశీ డైరెక్షన్లో మంచి పల్లెకొని తీశారు అందులో చిరంజీవి ఒకడు ఐదు కొర్రాళ్ళు గోడ మీద కూర్చొని ఎదుర్కొంటూ ఒక అమ్మాయి వస్తుంది దాన్ని పెరిమిస్తూ ఉంటారనమాట అక్కడికాడే ఐదుగురు లాస్ట్లో అమ్మాయి నాకు క్యాన్సర్ ఉందని చెప్పుద్ది అది యాంటీ క్లైమాక్స్ అక్కడికి వెళ్ళి చిరంజీవి మొక్కల మీద కూర్చొని ఏడుస్తాడు సినిమా తప్పింది అప్పటికి ఏడిస్తే ఒప్పుకునేట్టు లేదు ఒక ఖర్చు ఆ టైంలో ఆ టైంలో ఇమేజ్ ఉన్నారు అప్పటికి ఎవరికి చిరంజీవికి సడన్ గా ఏడ్ జనరల్ జనాలు లవ్ చేసరే కితక పెట్టేస్తున్నారనమాట అందుకు పోయింది సినిమా బాగుంటుంది తమిళ్లో ఆడింది తమిళ్లో ఒక డీ గ్లామర్ ఫెలో చిరంజీవి క్యారెక్టర్ చంద్రశేఖర్ అని చేశాడు వాళ్ళిద్దరు డైరెక్టర్లు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చిపోయారు రాబర్ట్ రాజశేఖర్ అని రాబర్ట్ ఉన్నట్టున్నాడు రాజశేఖర్ శరణ్య మొగుడు మొగుడు ఇప్పుడు శరణ్య యాక్ట్ చేస్తుంది కదా శరణ్య కమల్ హాసన్ సినిమాలు చేసిన నాయకుళ్ళను తర్వాత తల్లి కింద చేస్తూ ఉంటుంది ఇప్పుడు అతనికి ఆ అమ్మాయికి మొట్టమొదటి హస్బెండ్ డైరెక్టర్ దానికి సో ఈ అమ్మాయి కూడా అతను డైరెక్షన్లు చేసింది మనసక్కోళ్ళు మతాబాన్ని రామ్ కీ పక్కన మీకు తమిళ్ తెలియదు కాబట్టి చెప్తున్నాను సో ఇటువంటి ఫ్యాన్ ఇజమైనా ఉంటారు ఉంటారు చాలా మంది ఫ్యాన్ నా దగ్గర ఒక స్టూడెంట్ చేరాడు అన్నాను కదా ఫిలిం స్కూల్లో ఫస్ట్ బ్యాచులర్ చేరిన ఒక స్టూడెంట్ అతను నా దగ్గర చేరిన తర్వాత తెలిసింది ఇంటర్మీట్ కూడా అవ్వలేదు అప్పటికి ఇంటర్మీడియట్ అయింది చేయబోయాని ఇప్పుడే చేస్తానంటే వాళ్ళ పేరెంట్స్ పాపం జస్ట్ అబవ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఏదో కష్టపడి మొత్తం ఫుల్ అమౌంట్ కట్టి చేర్చారు ఎంత చెప్పినా మాట వినట్లేదు అని చేయట్లేదండి అదే ఇక్కడే దాన్ని ఎవరు అంటారు కరీంనగర్ అస్తమైన పేరు మర్చిపోతాను కరీంనగర్ ఖమ్మం కనిఫ్యూ చెప్పారు కరీంనగర్ అమ్మ అబ్బా ఇప్పుడు అసోసియట్గా చేస్తున్నాడు డైరెక్ట్ చేస్తాడు కొంతకాలం నేను రెండు మూడులో చెప్పాను అంత అయిపోయిన తర్వాత చేరిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయారు నాలుగో రోజు ఎప్పుడు చెప్పాడు నేను మీ దగ్గర చేరడానికి కారణం ఏంటంటే మీరు సమంతతో యాడ్ తీశారు కదా ఇప్పుడు దాని గురించి చేశాడు ఏదో టైంలో సమంత నా దగ్గర రాకపోదా కలవబోదా అని చెప్పేసి అదే ఉంటారు ఫ్యాన్స్ అంత ఫ్యాన్ అనే బుక్ ఒకటి ఉంది ఇంకో సినిమా ఇంకొక అతను కూడా నా దగ్గరికి హైదరాబాద్ నుంచి మెట్రా వచ్చాడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక సినిమా తీసి పెట్టమని అది కూడా ఒక యాక్ట్రస్కి ఫ్యాన్ అతను అది ఎవరో కాదు మళ్ళను ఇక్కడ చాలా ఫేమస్ థియేటర్ యాక్టర్ మహ్మద్ అలీ బెయిగ్ అని బెయిగ్ బైగ్ థియేటర్ షబానాజ్ మేళ్ళందరూ వచ్చి యాక్ట్ చేస్తారు అతను ఆల్ ద వే మెడ్రాస్ వచ్చి నన్ను ఎవరో అసలు తెలుగు కూడా సరిగ్గా రాదు ఆ డైరెక్టర్ తెలుసుకుని వచ్చాడు అప్పుడు మొబైల్స్లో ఏమి లేవు నాకు ఈ సినిమా తీయాలని నేనే యాక్ట్ చేస్తాను అతను కలీ గులా అని ఒక నాటకాన్ని ప్రపంచం అంతా ఆడాడు కలీ గులా చాలా సెక్సీగా ఉంటుంది ఒక కింగ్ గురించి అనమాట విమెన్ ఎలా వాడాడు అని దాని గురించి అతను ఒక స్టేజ్ మీద ఒక ఇరవై ముప్పై దేశాల్లో వాడాడు అతను నా దగ్గర వెతుక్కుంటూ కోకిలు చూసి ఎవడీడు ఈ టైం ఇటువంటి సినిమా తెలుగులో రావటం ఏంటి అని చూసి వచ్చాడు అంటే ఎటువంటి పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు అంత ఫ్యానిజం ఉన్నవాళ్ళే సినిమాలు కూడా అవుతారు ఓకేనా చేత ఇప్పుడు సమంతానాన్ని నేను సజెషన్ ఏంటంటే పెళ్లిపాటుకు చేసుకోకు ఆడెవడే చేసుకున్నాడు పౌటీయా ఈ సోషల్ మీడియాలో ఆడ తల కట్టి అతడు నువ్వు చేసుకో ఎందుకు కట్టించుకుంటుంది తెలుగు తక్కుదా అమ్మాయి హ్యాపీగా ఉంది ఇప్పుడు లివిన్లో ఉంటుంది వాడు కావద్దు ఇంక గోడ ఉంటుంది వాడికి అంతే అంతే తప్పితే లివిన్లో ఉందని చెప్పు దర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ప్రాపర్టీస్ కదా లేకపోతే ఇది నీ ఎన్ని సినిమాలు చూడలేదు దర్శనారాయణ గారి సినిమా చూడదు శివరంజనీ మోహన్ బాబు నాయుడు బ్రోకర్ కింద పట్టుకొస్తాడు ఈ అమ్మాయిని యాక్ట్రెస్ అవ్వడానికి పెద్ద యాక్ట్రెస్ అయిపోతుంది ఈ అమ్మాయి ఇంకొచ్చారు భోజనం తీసేవాళ్ళు భోజనం వాళ్ళు కూడా అందరు పట్టుకుని ఉంటారు వేరే రూమ్లో వాళ్ళు ఒక్కళ్ళు కూడా సరైన బంధువు కదా వాళ్ళు అది సినిమా వాళ్ళ యొక్క జీవితం నేను ఇది అందులో చూపించాను సర్వర్ సుందర గారు అబ్బాయిలో కూడా చూపించాను ఆమెనే ఇంటికి వచ్చేటప్పుడు ఎవరు ఉండరు అప్పుడు లెటర్ రాసి చచ్చిపోతుంది సూసైడ్ చేసుకుంటుంది ఆమెనే మంచి క్యారెక్టర్ సినిమాలో సో వై వైఎం టెలింగ్ ఇస్ ఫ్యాన్స్లో అంత గొప్ప ఫ్యాన్స్ ఉంటారు వీడేటప్పుడు నేను నీకు చాలా గొప్ప ఫ్యాన్ అని చెప్తున్నాడు అంచేత ఇక్కడ అది రెండు మ్యాటర్లు ఇక్కడ ఆ ఫ్యాన్ గారి చెప్పి బాధనం ఇంకోటి వచ్చి సమంత వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది ఏమని చూసి తాకచైతేనే అతని జీవితం అవుతుంది అమ్మాయి జీవితం వస్తుందని డైవర్స్ అయిపోయిన తర్వాత డివర్స్ అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియా ఏదో విధంగా మళ్ళీ లాగి ఇదిలో లాగి పెడతారు ఎందుకు అది యాక్చువల్గా ఏదో సరదాగా పెడితే పెట్టుకోవచ్చు కానీ కొద్దిసేపు సమంత కూడా పాపులారిటీ అవుతుంది యాక్చువల్గా సమంత ఫేడ్ అయిపోయింది సినిమాల్లో వెబ్ సిరీస్కి వెళ్ళిపోయిన తర్వాత సినిమాల్లో రెండు మూడు ఫ్లాప్ అయిపోయినాయి కదా శాకుంతలం అవి రెండు మూడు అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మార్కెట్ పోయింది అమ్మాయికి వెబ్ సిరీస్లో ఉంది పోయిన అమ్మాయికి మన పబ్లిసిటీ ఇస్తారు నాగ నాగచైతన్యకి పెద్ద మార్కెట్ లేదు ఏదో అంత మాత్రమే ఒక దూత అనేది అక్కడ వెబ్ సిరీస్లో ఆడింది ఆ అమ్మాయి చేస్తుంది కాబట్టి నేను చేస్తాను అని చేసాడా నువ్వు చేసుకున్నావు కాబట్టి పెళ్ళి నేను చేసుకుంటానంటదా అసలు సమంతాన్ని తను మ్యారేజ్ చేసుకునేప్పటికే ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందో చెప్తారు కాబట్టి ఏదో ఒకటి కావాలి బస్ వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి ఎక్కడో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటుంది చేసుకుంటుందో లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఎక్కడో ఆ లివ్ రిలేషన్షిప్ కాకపోయినా కూడా అంత అక్క చెప్తోటి వాళ్ళతో ఉంది నేనేగా చెప్పాను ఉంది దాని తర్వాత ఇప్పుడు నువ్వేంటో ముందు నాకు అవసరం లేదు నేనేంటో ఇంతకుముందు అవసరం లేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండాలంటే మన ఇద్దరం ఇలా ఉండాలనుకునేది ఇప్పుడు ఉన్న సంస్కృతి రూల్ ఆఫ్ ద డే అలా లేకపోతే ఎవరు బతకలేరు ఇక్కడ అది జరుగుతున్నప్పుడు మధ్యలో గారు సమంతం పట్టుకున్నటువంటి సమంతా చాలా అన్యాయం చేసేట అన్యాయం చేసేట బుద్ధులేదు అసలు అక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకి డివోర్స్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది వాళ్ళకి సమంతా కానీ అబ్బాయికి డివోర్స్ అయిపోయి అవ్వకుండా బిల్ చేసుకోలేదు పబ్లిక్ దాన్ని ఎంగేజ్మెంట్ చేసేటంటే నాగార్జున డివోర్స్ అయిపోయింది డివోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అర్థం కలుపుతారు మళ్ళా కలుసుకుంటారు అంటే మీకు మీకేంటి అవసరం షీఈ్ వెరీ హ్యాపీ ఈజ్ వెరీ హ్యాపీ ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయికి చేసుకుంటుంది ఈ లైఫ్ చేసుకుంటుంది ఏదో ఒక సోషల్ మీడియాలో అనవసరంగా దూడు దూడుకోలే అమ్మాయి వచ్చేస్తుంది శోభిత దోళ్ళిపాడే ఆ ప్లేస్ ఈ అమ్మాయిది కదా ఎంత మూర్ఖులు అంటే అసలు ఇక్కడ ఇది బాలీవుడ్లో లేదు రితిక్ రోషన్ డైవర్ట్ చేశాడు పెద్ద పెద్ద పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి దట్స్ మొన్న కల్చర్ మా ఆడుకున్నారు అంతే మీకు అదైంది దట్స్ ఇట్ అంతేగాని ఇంతకాలం కలిసి ఉంటే అది మాట్లాడుకోవడం తప్పే ఉంది కానీ మీ స్టిల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు కలుసుకోవచ్చు ఈ కన్ ఇంట్రడ్యూస్ టు హిజ్ వైఫ్ ఒక ప్రజెంట్ వైఫ్ ఆల్సో అది రావట్లేదు ఇక్కడ ఎప్పుడు చూసినా సమంతా పాటు ఆడటం అతను పాటు ఆడటం దానితోటి జ్యోతిషులు కాబట్టి ఇడిపోతారని చెప్పడం ఎవరి జీవనోపాధి వాడిది ఇక్కడ కాకపోతే ఫ్యాన్స్ పాప అమాయకంగా ఆ అమ్మాయికి పంచాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బోర్దని నాకు నేను నేను